ముదిరాజ్ బంధువులకు అందరికీ నమస్కారం. నేను దిగంబర్ ముదిరాజ్, నర్సాపూర్ తాలూకా ముదిరాజ్ సంఘం అధ్యక్షుని. మరి ఈరోజు మీ అందరితో కొన్ని విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. మరి రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రావస్తున్నాయి. చాలామంది నేను గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఏమంటారంటే, మనకు నాయకులు లేరు, నాయకులు లేరు అంటారు. మరి ఇప్పుడు నాయకులుగా తయారయ్యే అవకాశం వస్తుంది. మరి స్థానిక సంస్థలలో మీరందరూ కూడా ముదిరాజులు గ్రామాన పోటీ చేసి గెలవాలి. మనం ఎక్కడైతే గ్రామంలో 40% ముదిరాజులు జనాభా ఉన్నారో అక్కడ మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీల దగ్గర కూడా, రిజర్వేషన్ దగ్గర కూడా మనలు ఉప సర్పంచ్ అయ్యే అవకాశం ఉంది, ఎంపీటీసీలు అవకాశమైంది. జనరల్ సీట్లలో కూడా, మహిళా సీట్లలో కూడా అందరు కూడా మీరు ఖచ్చితంగా పోటీ చేసి మీరు ఉప సర్పంచులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా మీరు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడాలి. 40% ఉన్న ముదిరాజులు ఒక ఊర్లో ఉంటే ఖచ్చితంగా ముదిరాజు గెలుస్తాడు. మరి ఈరోజు మనోళ్ళందరూ కూడా మన ముదిరాజు జాతి కులదైవంతో అయినటువంటి పెద్దమ్మ తల్లి గుడి కొన్ని 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 100,000 రూపాయలు ఖర్చు పెట్టి పెద్దమ్మ తల్లి గుడ్లు కడుతున్నారు. మరి అట్లాగే మన చేపల సంఘాలు కూడా మన గ్రామాలలో పటిష్టంగా ఉన్నాయి, ముదిరాజ్ సంఘాలు పటిష్టంగా ఉన్నాయి. మరి గుడ్లు కూడా చాలా కడుతున్నారు. కొన్ని ఊర్లలో అయితే 10,000, 5,000, 2,000 ఇట్లా రకరకాల ఇంటింటికి కడప కడపకు ఒక 5,000, 5,000 వేసుకుంటున్నారు, 2,000 వేసుకుంటున్నారు, 3,000 వేసుకుంటున్నారు. వేసుకొని ఈ ముదిరాజ్ సమాజం అంతా కలిసి ఒక స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ పెద్దమ్మ గుడ్లు విరివిగా కడుతున్నారు. మరి ఇంత మనకు ఆలోచన ఉన్నది. చేపల సంఘంలో కూడా మనం చేపలు పట్టుకుంటున్నారు, చేపలు అమ్ముకుంటున్నారు. మరి అక్కడ కూడా మన నాయకత్వం కనిపిస్తుంది. ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పాలనేది చేపల సంఘంలో కూడా నీకు ఇది 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 అనేది ఉన్నది. తర్వాత చెర్రు అమ్ముకున్నా కానీ వచ్చిన పైసలతో కూడా అందరూ వడ్డీకి తీసుకుంటున్నారు, మళ్ళీ వడ్డీని రికవరీ చేసుకుంటున్నారు. ఇట్లా లేని వాళ్ళకి అవసరాలను తగ్గట్టు ఇస్తున్నారు. కొన్ని ఊర్లలో అయితే మంచిగా, కొన్ని ఊర్లలో ఏమన్నా చనిపోతే కూడా, పేదరికంలో ఉంటే కూడా మన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో 1,000, 5,000, 10,000 వాళ్లకు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. అక్కడ సమాజం అంతా పోయి కూడా నిలబడుతున్నది. మరి ఇన్ని రకాలుగా మనకు అనేక రకాలుగా నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ మనం ఎన్నికలు రాగానే మనం వేరే వాళ్ళ దిక్కు ఎందుకు ఆలోచన పెడుతున్నాం? మరి మన కులం దిక్కెళ్ళే ఒకరు నిలబడాలి, మనం అందరం ఐక్యంగా ఉండాలి, మనం గెలిపించుకోవాలి మన జాతి పట్ల అని చెప్పేసి పెద్దమ్మ గుడి దగ్గర జాతి చూపిస్తున్నారు, చేపల సంఘం దగ్గర జాతి చూపిస్తున్నారు. మరి అక్కడ కట్టే జాతర దగ్గర 3 రోజులు జాతర చేసి ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇన్ని చేసినప్పుడు మీరు ఒక అభ్యర్థిని ముదిరాజ్ కులం లెక్కలు ఒక ఆయన నిలబెట్టి ఏమీ ఆశించకుండా ఒకటే ఓటు వేయాలి. ఎవరు పైసలు ఇవ్వకపోయినా వారు ఒక ఓటు వేయాలి. ఆ ఓటు వేస్తే మనోడు ఈరోజు సర్పంచ్ అవుతాడు, ఈరోజు ఉప సర్పంచ్ అవుతాడు, ఎంపీటీసీ అవుతాడు, జడ్పీటీసీ అవుతాడు. ఈ నాయకత్వాన్ని మన ముదిరాజులు ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమంది మనోళ్ళని విచ్చగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మా కొంతమంది మన దాంట్లోనే ఉన్న ముదిరాజులు కూడా వేరే దగ్గర పోతారు. వేరే దగ్గర పోయి అన్న ఏ నువ్వు జర చీల్చు, ఎట్లనైనా చేసి ముదిరాజులను చీల్చు, కొంతమందిని తీసుకురా, కొంతమంది తీసుకురా అని. కొంతమంది ఏం చేస్తారు, మన ముదిరాజుని వేరేళ్ళు సంఘాన్ని వేరేళ్ళకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏ మనం కాలేం కదా, ఆయన అయితేనే బాగుంటుంది, ఆయన పెద్ద మనిషి అయితేనే బాగుంటుంది, మనకు శాత కాదు, మనం చెయ్యలేము అని చెప్పేసి మనల్ని అనేక రకాలుగా బలహీనపరిచి మనల్ని దూరం చేస్తారు ఎన్నికల కొరకు. అందుకొరకని అట్లాసుంటి అన్ని ఏం చేయకుండా నీకు ప్రతి దగ్గర కూడా నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి రేపు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా మనం గెలవాలి. ఎవరైనా సరే ఆయన పెద్ద మనిషి ఉంటాడు కదా, ఆయన మనకంటే తెలివైనడు, ఎవరికి ఎవరు తెలివైనడు కాదు, అందరికీ అన్ని విషయాలు స్థానిక సమస్యల మీద అవగాహన ఉంది. మోరిల గురించి తెలియదా, లైట్ల గురించి తెలియదా, రోడ్ల గురించి తెలియదా, రేషన్ కార్డు గురించి తెలియదా, ఏవి తెలియవు మనకు, ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసు. అందుకొరకని నాయకత్వం మాత్రం మనం ఖచ్చితంగా ముదిరాజుడే కావాలి, ముదిరాజుడే రాజకీయం చేయాలి,
ముదిరాజులే.